ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మాలోత్ రామదాస్ నాయక్ స్థానికంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. జనగామ జిల్లా కామారెడ్డిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే తాను ఎమ్మెల్యే మంత్రిని అయ్యేవాడిని కాదన్నారు మంత్రి ఎర్రబెల్లి. సిద్దిపేట జిల్లా బేగంపేట గ్రామంలో దళిత సంఘాలు రోడ్డెక్కాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గద్దెని ఏర్పాటు చేయగా అనుమతి లేదంటూ సర్పంచ్ వాటిని కూల్చివేశారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు ఆందోళన చేయగా వాటిని పునర్నిర్మించడంతో గొడవ సద్దుమణిగింది. సిద్దిపేట జిల్లాలో దుబాక నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకం అందించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో వైరా సిపిఐ నేత బానోత్ విజయబాయ్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరారు. వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి విజయబాయ్ పోటీ చేస్తుందని పొంగులేటి ప్రకటించారు. హైదరాబాద్ లో బహదూర్పుర పిఎస్ పరిధిలో సిద్దిక్వి దంపతులకు చెందిన 1200 గజాల భూమి తమదంటూ వక్ఫ్ బోర్డు చైర్మన్ ముసియుద్దీన్ ఆక్రమించే ప్రయత్నాలు చేయగా బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు వక్ఫ్ బోర్డుకు సిద్దిక్వి భూమికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ పత్రాలు చూడకుండా మీడియాకు తప్పుడు సమాచారాలు ఇవ్వటం సరికాదని